just previous video, frequency increasing order or frequency decreasing order decreasing order arranged. It will be classified into 7 types. The first one is radio waves. Radio wave is nothing but the electromagnetic wave. This radio wave, its wavelength is greater than 0.1 meter. Its frequency is 500 kilohertz to 1 gigahertz. Giga means 10 power 9 hertz. Now, in this certain region, wavelength and certain frequency range is called, that ray is called, that light ray is called a radio wave. Now, what is the radio wave? Wavelength greater than 0.1 meter, frequency range is 1000 kilohertz to 1 gigahertz. Giga means 10 power 9 hertz. Okay? Here, radio waves mainly, జనరల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రొడ్యూస్డ్ బై యాక్సిలరేటెడ్ చార్జెస్ ఇన్ ఏ వైర్, ఇన్ ఏ కండక్టింగ్ వైర్. జనరల్లీ వైర్ ఇన్ ద యాక్సిలరేట్ చార్జ్ వైర్, వైర్ ఈస్ నథింగ్ బట్ ద కండక్టర్. కండక్టర్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్, దట్ మీన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్. దీస్ చార్జ్డ్ పార్టికల్ యాక్సిలరేటెడ్ produce the electromagnetic field or electromagnetic wave. That electromagnetic wave is nothing but the radio wave. దీని వల్ల యూజ్ ఏంటి అంటే రేడియో వేవ్స్ నేమ్లోనే ఉంది నాన్న, ఇట్ విల్ బి యూజ్ ఇన్ ద రేడియో స్టేషన్స్ అండ్ టెలివిజన్ స్టేషన్స్ అండ్ ఎఫ్ఎం స్టేషన్స్. దట్ మీన్స్ ఇట్ మెయిన్లీ యూజ్ ఇన్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్సిలరేటెడ్ చార్జెస్ ఇన్ ద కండక్టింగ్ వైర్. ఓకే, నెక్స్ట్ నేను ఐ డిస్కస్ మైక్రోవేవ్స్. నేను మైక్రోవేవ్స్ ఇట్స్ వేవ్ లెంత్ రేంజ్ ఈస్ 0.1 mm to 1 mm. నేను వన్స్ అగైన్ ఇట్స్ వేవ్ లెంత్ రేంజ్ ఈస్ 0.1 mm to 0.1 mm to 1 mm. నేను అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆల్సో 1 GHz to 1 GHz to 30 GHz. నానా 1 GHz to 30 GHz. ఇట్స్ ఫ్రీక్వెన్సీ. మైక్రోవేవ్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్లో చేస్తారు నానా. ద స్పెషల్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెట్రాన్స్. నానా మ్యాగ్నెట్రాన్స్ నానా వన్స్ అగైన్ మైక్రోవేవ్స్ జనరల్లీ ప్రొడ్యూస్డ్ బై ద స్పెషల్ వ్యాక్యూమ్ ట్యూబ్స్, దట్ ఈస్ కాల్ యాజ్ మ్యాగ్నెట్రాన్స్. నానా దీనివల్ల యూజ్ ఏంటి అంటే జనరల్గా పఫ్ఫులు తింటాం మనం బేకరీలో, దాంట్లో యూజ్ చేసేటప్పుడు మనం ఓవెన్ మైక్రోవేవ్ ఓవెన్ అంటారు. దట్ మీన్స్ దట్ ఓవెన్ వి యూజ్ మైక్రోవేవ్ రేడియేషన్స్. నానా సో ఇట్ మెయిన్లీ యూజ్ ఇన్ ద మైక్రోవేవ్ ఓవెన్స్ నానా. అండ్ ఆల్సో నానా మనకి అదర్ కంట్రీస్ నుంచి, యూనివర్స్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి, జపాన్, చైనా నుంచి మనకి ఎవ్రీ టైం ఏదో ఒక టైంలో మనకి వాళ్ళు సమ్ బాంబ్స్ డిస్పోజల్ చేస్తారు నానా మన కంట్రీ మీద. అట్లాంటప్పుడు ఆ మిసైల్స్ అంటారు వాటిని, దట్ మిసైల్స్ కెన్ బి ఐడెంటిఫై బై యూజింగ్ దీస్ రేస్ నానా. దట్ మీన్స్ మైక్రోవేవ్స్ ఆర్ యూజ్ ఇన్ ద రేడార్ నానా. ఎందుకు రేడార్లో వాడతారు అంటే దీంతో కంపేర్ చేస్తే ఇదేంటి అంటే వేవ్ లెంత్ తక్కువ నానా. బికాస్ మనం అరేంజ్ చేసిన ఆర్డర్ ఏంటి అంటే వేవ్ లెంత్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్ నానా, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజింగ్ ఆర్డర్. కంపేర్డ్ టు రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ వేవ్ లెంత్ ఈజ్ లెస్ నానా. ఇట్ ఈస్ జస్ట్ డ్యూ టు షార్టర్ వేవ్ లెంత్. మైక్రోవేవ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ రేడార్స్ నానా, రేడార్స్ టు ఐడెంటిఫై ద మిసైల్స్. ఓకే, సో దట్స్ వై మైక్రోవేవ్స్ వల్ల యూజ్ ఏంటి టు యూజింగ్ ద ఓవెన్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద రేడార్ స్టేషన్స్. రేడార్ స్టేషన్ మీన్స్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, అంటే దూరం నుంచి వస్తున్న ఏరోప్లేన్స్ని కానీ, దూరం నుంచి వస్తున్న మిసైల్స్ని కానీ, దూరం నుంచి వస్తున్న రాకెట్స్ని కానీ ఐడెంటిఫై చేయడం కోసం వాడే సిగ్నల్స్ మైక్రోవేవ్ సిగ్నల్ నానా. బికాజ్ డ్యూ టు షార్టర్ వేవ్ లెన్స్ ఇట్ కెన్ బి యూజ్ ఇన్ ద రేడార్స్ నానా. మైక్రోవేవ్స్ ఆర్ యూజ్ ఇన్ ద రేడార్స్. వై నానా? ఇట్ ఈస్ షార్టర్ వేవ్ లెన్స్ కంపేర్డ్ టు రేడియో వేవ్స్. ఓకే,
Next rays is infrared rays. Its wavelength is 1 nm to 700 nm. Nm means nano. Nano means 10⁻⁹ meter. Once again, its wavelength range is 1 mm to 1 mm to 700 nm. Its frequency range is 300 GHz to 430 GHz. These range of the rays, these range of the light waves is called infrared rays. These infrared rays ni ela produce chesaru ante silicon carbide ane oka rod teeskoni these rod lo em pass chestaru current pass chestaru at what temperature nana 900 kelvin. So that's why to produce the infrared rays nana at 900 kelvin degra these silicon carbide rod to produce the infrared rays nana then main ga photography la use chestaru nana in the fog conditions or smoke condition ante early morning time lo fog ekku padutundi kada aa time lo take the pictures kosam in the camera we use the infrared rays nana. These infrared rays are generally used as a take the pictures in the fog conditions nana and also it will be used in the solar water heaters and cookers. A large type of cookers lo kuda these infrared rays can be used. Solar heater waters heaters nana solar heaters lo paina mana maithas building paina kuda panje solar heater undi kada adi solar heaters and again photography also to use in the infrared rays nana. Next nana this is the visible light nana visible light this is the visible light means nana visible light wavelength range is 700 nm to 400 nm 700 nm to 400 nm. Generally it is called violet nana UGR. This is red nana UGR. Violet wavelength is 400 nm, red wavelength is 700 nm. Its frequency range is 4 × 10⁴⁴ Hz to 8 × 10⁴⁴ Hz. This is also frequency range. This frequency or wavelength corresponding ray is called visible light. Visible light and these generally in an atom electrons moves from higher orbit to lower orbit according to Bohr postulation to release the energy to release the energy. That light is called visible light. Generally visible light is nothing but the vision purpose. Mana enta chustunnamante lokamanta reason enti ante only one of the reason is visible light nana. Visible light wavelength range is 700 nm to 400 nm nana. This is wavelength decreasing order and the frequency increasing order nana. Here that is the visible light produced by electron in the atom moves higher orbit to lower orbit according to Bohr postulations. Energy release this energy in the form of visible light nana. Okay. Uses enti ante main reason. Next three are there nana. One is UV rays, X rays, gamma rays that can be explained in the same class nana to see here. Now already I discuss radio waves, microwaves and again infrared rays and visible light. Next three rays are first ray is UV rays. UV ray means ultraviolet rays. Its wavelength order is 400 nm to 1 nm. Nano means 10⁻⁹. Simply 4 × 10⁻⁷ meter to 100 × 10⁻⁷ meter. అట్లా రాయొచ్చునా ఇలా 400 nm to 1 nm. అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఈస్ 18 × 10⁴⁴ Hz టు 3 × 10⁴⁶ Hz. దీస్ ఫ్రీక్వెన్సీ రీజియన్ ఈజ్ కాల్డ్ ఆల్ట్రావైలెట్ రేస్ నాన్న. In the ultraviolet rays are produced in the solar light nana. These rays generally produced in the sun rays nana, but these rays are stopped at the ozone layer nana. At a 40 to 50 km from the earth surface it will be stopped UV rays nana. Generally these UV rays mainly used in the purifiers nana. That means to checking the minerals and to destroy the bacteria. So that's why these UV rays commonly used in the house purpose nana. That is called to check in the minerals and to destroy the bacteria nana. Okay, in this purpose mainly UV rays can be used in the houses nana.
So X-rays, next is X-rays. X-ray is the one of the chapter in the second year, but this can be discovered by the scientist Rontgen. High speed electron bombarded with the nucleus and release a large amount of energy that is called as X-rays. That means, once again I repeat, a high speed electron bombarded the nucleus and release the X-rays. X-rays wavelength is nearly 1 nanometer to 10 power minus 3 nanometer. Nano means 10 power minus 9. Okay, frequency range is 3 into 10 power 16 hertz to 3 into 10 power 19 hertz. Mainly, these X-rays can be used in the bone fractures. Hospital purpose ka vaadtaru nana X-ray ante. Okay, and these X-rays ni ekkada vaadtaru ante body scanning purpose lo main ga vaadtaru bone fractures gaani alanti unnapudu X-ray teesesi ekkada fracture unda identify chestaru. Next nana we discuss gamma rays nana. Gamma rays wavelength is greater than less than 10 power minus 13 nanometer and the frequency is always greater than 10 power 19 hertz. These gamma rays are generally produced by the unstable element converted into stable element by the releasing of alpha rays, beta rays, gamma rays. That means this gamma rays are produced in the radioactivity. Radioactivity means unstable element is converted into stable element by the emission of alpha rays, by the emission of beta rays, by the emission of gamma rays. The decay is called gamma decay. The rays are called gamma rays. So this is produced by the radioactivity. And these gamma rays are used for the treatment of cancer. And also I discuss light rays are classified into 7 types. First is radio wave, microwave, infrared rays, visible light, UV rays, X-rays, gamma rays. All are light rays. All are speed is in the vacuum 3 into 10 power 8 meter per second. Here, what is the velocity of light in the vacuum? 3 into 10 power 8 meter per second. All rays have same speed because all 7 types are called as light rays. So that's why velocity of the radio waves by velocity of the X-rays is 1:1, because this is 3 into 10 power 8 by 3 into 10 power 8 cancel. 3 by 3 is nothing but the 1:1. That means velocity of the microwaves by velocity of the radio waves is nothing but the equal to 1:1. That means these are nothing but the light rays. Light traveled in the vacuum is always constant. So it contains 1:1 ratio. Total chapter completed. To see Monday class, Tuesday class, Wednesday class and Thursday class. Total weekend syllabus completed. Okay.